దేశంలో ఇంత సువిశాలమైనటువంటి భారతదేశంలో 135 కోట్ల జనాభా ఉండే ప్రపంచం యొక్క అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థకి ప్రధానమంత్రి కాగలిగేటువంటి అవకాశం చాలా తక్కువ మందికి చాలా అరుదుగా లభించేటువంటి గొప్ప అవకాశం అధ్యక్ష తన యొక్క వ్యక్తిగత ప్రతిభ ద్వారా అకుంఠితమైనటువంటి దీక్ష ద్వారా ఒక మంచి కార్యసాధకుడిగా పేరు తెచ్చుకున్నటువంటి మన తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి తెలంగాణ ముద్దుబిడ్డ శ్రీ పివి నరసింహారావు గారు వారు చాలా పదవులు చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేశారు అవన్నీ తీర్మానంలో చెప్తాను కానీ ప్రధానమంత్రి పదవి అనేది కొంచెం చాలా అరుదుగా దక్కేటువంటి అవకాశం వారికి లభించవలసినటువంటి మర్యాద కొంత లభించడం అనేది బాధ తెలంగాణ బిడ్డలుగా మనందరికీ కూడా ఉంది అధ్యక్ష ఆ వెలితి ఉంది అందులో సందేహం లేదు సరే దానికి బాధ్యులు ఎవరు మంచివారు చెడ్డవారు ఆ మీమాంసలను వెళ్ళదలుచుకోలేదు కానీ వారు శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న సందర్భం ఇది పీవీ మన టీవీ అని తెలంగాణ మొత్తం చెప్పుకుంటున్నటువంటి సందర్భం ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వాన్ని వారికి భారతరత్న బిరుదు ప్రదానం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ తీర్మానం తమ అనుమతి అధ్యక్ష అపార రాజనీతిజ్ఞతకు పర్యాయ పదంగా నిలిచిన మేధో సంపన్నుడు బహుముఖ ప్రజ్ఞాశాలి బహుభాషా కోవిదుడు శ్రీ పివి నరసింహారావు నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి సంపన్న భారతదేశాన్ని రూపొందడానికి బాటలు నిర్మించిన అసాధారణ నేతగా స్థితప్రజ్ఞుడిగా ఆయన చిరకీర్తిని పొందారు భారత పూర్వ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారి శత జయంతి దేశ చరిత్రలో ఒక విశిష్ట సందర్భం తెలంగాణ అస్తిత్వ పతాక ఆత్మగౌరవ పతాక అయిన పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలను సంవత్సరం కాలం పాటు ఘనంగా నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది ఇరవై సంవత్సరం జూన్ 28వ తేదీన పివి జ్ఞానభూమిలో ఘనంగా ప్రారంభోత్సవాన్ని నిర్వహించింది ఈ శత జయంతి ఉత్సవాల నిర్వహణ ద్వారా పివి నరసింహారావు గారు దేశానికి చేసిన సేవలను ప్రజలందరూ ఉజ్వలంగా స్మరించుకోలేనా చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తున్నది ఈరోజు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటిగా భారతదేశం నిలవడానికి ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా భారతదేశం పురోగమించడానికి మూల కారకుడు శ్రీ పివి నరసింహారావు దేశ ప్రధాని పదవిని అధిష్టించిన మొట్టమొదటి దక్షిణ భారతీయుడిగా తెలంగాణ ముద్దుబిడ్డడిగా చరిత్ర సృష్టించిన ఘనుడు శ్రీ పివి నరసింహారావు అందుకే ఇది పివి మన టీవీ అని తెలంగాణ సగర్వంగా చాటుకుంటున్న సందర్భం ఆధునిక భారతదేశ చరిత్రను మలుపు తిప్పిన నాయకులు ఇద్దరే ఇద్దరు అధ్యక్ష ఒకరు స్వాతంత్రానంతర తొలి రోజులలో నవీన భారత నిర్మాత మోడర్న్ ఇండియా బిల్డర్ కింద శ్రీ జవహర్ లాల్ నెహ్రూ గారు రెండవ వారు గ్లోబల్ ఇండియా నిర్మాతగా శ్రీ పివి నరసింహారావు గారు చరిత్రలో ప్రసిద్ధిగాంచిన విషయం అందరికీ తెలుసు అధ్యక్ష పివి నరసింహారావు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో దేశం సమస్యల సుడిగుండంలో చిక్కి సతమతమవుతున్నది దేశ ఆర్థిక పరిస్థితి అధోగతిలో ఉంది సోవియట్ అమెరికాల నడుమ ప్రచ్ఛన్న యుద్ధం ముగిసి అమెరికా కేంద్రంగా ఏకద్రువ ప్రపంచం ఏర్పడుతున్న సంధికాలంలో అంతర్జాతీయంగా అనేక మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి కాలానుగుణంగా పరిణామశీలంగా ఆర్థిక దృక్పథంలో మార్పులు తేవాల్సిన ప్రత్యేక పరిస్థితుల నడుమ దేశం నిలబడి ఉన్నది ఇంకో దిక్కు పంజాబ్లో వేర్పాటు వాదం బుసలు కొడుతోంది కాశ్మీర్లో ఉగ్రవాదులు మారణహోమం కొనసాగిస్తున్నారు వీటన్నిటితో పాటు
మైనార్టీలో ఉన్న ప్రభుత్వానికి సారథ్యం వహిస్తూ రాజకీయ స్థిరత్వాన్ని నెలకొల్పాలి. కాలం విసిరిన ఇన్ని సవాళ్ల నడుమ తనదైన దార్శనికతతో ధైర్యంగా ముందడుగు వేశారు శ్రీ పివి నరసింహారావు గారు. నూతన ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టి అత్యంత సాహసోపేతంగా వేగంగా చాకచక్యంగా సమర్థవంతంగా అమలు చేశారు. రాజకీయాలతో సంబంధం లేని ఆర్థికవేత్త శ్రీ మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక శాఖ మంత్రిగా నియమించి పివి గారు తన ప్రత్యేకతను చాటుకున్నారు. సరళీకృత విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ గమనాన్నే మార్చివేశారు. లైసెన్స్ పర్మిట్ రాజును అంతం చేశారు. దేశాభివృద్ధిలో ప్రైవేట్ రంగం భాగస్వామ్యాన్ని పెంచారు. కూపస్థ మండూకంలా మారిన దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేశారు. అభివృద్ధి రేటు సున్నా అవుతున్న విపత్కర పరిస్థితి నుంచి దేశాన్ని బయటపడవేసి ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించి పరుగులు తీయించారు. నేడు భారతీయ మేధావులు విదేశాలలో ఉన్నతోద్యోగాలు చేస్తున్నారన్న, దేశానికి విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెద్ద ఎత్తున సమకూరాయన్న, ఈనాడు దేశానికి ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడులు తరలివస్తున్నాయన్న, స్వదేశీ కంపెనీలు విదేశీ కంపెనీలను కొనే స్థాయికి ఎదిగాయన్న, ప్రభుత్వ రంగ సంస్థలలో సైతం పోటీతత్వం పెరిగిందన్న, ప్రైవేటు రంగంలో ఉపాధి పెరిగిందన్న, సగటు భారతీయుని జీవనశైలి ఎంతో మారిందన్న, వీటన్నిటి వెనక పివి నరసింహారావు గారి దార్శనికత ఉంది. ఇది అందరూ ఒప్పుకొని తీరాల్సిన సత్యం. శ్రీ పివి నరసింహారావు గారు సంస్కరణలు అనే వృక్షాలను నాటితే ఈనాడు మనం వాటి ఫలితాలను అనుభవిస్తూ ఉన్నాం. అందుకే ఆయన నూతన ఆర్థిక విధాత గ్లోబల్ ఇండియాకు రూపశిల్పి. భారత విదేశాంగ విధానంలో మేలి మలుపులు శ్రీ పివి దౌత్యనీతి ఫలితమే. అంతవరకు సోవియట్ యూనియన్తో మాత్రమే సంబంధాలు కలిగిన భారత్ను ఒకే ఒక అగ్రరాజ్యమైన అమెరికాకు మిత్రదేశంగా మార్చిన ఘనత పివిదే. భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్కు అనుకూలంగా ఉండిన నాటి అమెరికా అధ్యక్షుడు క్లింటన్ను సుముఖం చేసింది పివి గారి వ్యూహమే. లుక్ ఈస్ట్ పాలసీ ప్రవేశపెట్టి సింగపూర్, మలేషియా, ఇండోనేషియా వంటి ఏషియన్ టైగర్స్కి భారత్ని చేరువ చేసి వ్యాపార అభివృద్ధికి దోహదం చేసింది శ్రీ పివి గారి దూరదృష్టి. ఇప్పుడు ఆ విధానాన్నే యాక్ట్ ఈస్ట్ పాలసీగా కొనసాగిస్తున్నారు. చైనాతో సరిహద్దు సమస్యను పక్కన పెట్టి వాణిజ్య సంబంధాలు పెంపొందించుకోవాలని ప్రతిపాదించి బీజింగ్ వెళ్ళి ఒప్పందం కుదుర్చుకొని వచ్చింది శ్రీ పివి నరసింహారావు గారే. దాదాపు 3 దశాబ్దాలు భారత్ చైనా సరిహద్దు ప్రశాంతంగా ఉండటానికి పివి గారి దౌత్యమే కారణం. 2వ అణుపరీక్షకి రంగం సిద్ధ చేసిన దక్షత కూడా పివి గారికే చెందుతుంది. ఉగ్రవాదుల పీచమనచడంలో సమర్థవంతుడైన పోలీస్ అధికారిగా పేరు తెచ్చుకున్న కేపీఎస్ గిల్కు సంపూర్ణ మద్దతు, వ్యూహాత్మకమైన తోడ్పాటు అందించడం ద్వారా పంజాబ్లో శాంతిని పునరుద్ధరించారు. కేఆర్ వేణుగోపాల్ వంటి సమర్థులైన అధికారుల సహకారంతో కశ్మీర్లో శాంతి నెలకొల్పగలిగారు. పివి గారు భూస్వామ్య కుటుంబంలో పుట్టారు. కానీ ఆయనే భూ సంస్కరణలకు నాంది పలికారు. దేశంలో భూ సంస్కరణలను అత్యంత నిజాయితీగా అమలు చేసిన ముఖ్యమంత్రి ఆయన. 1972లో భూ సంస్కరణల చట్టం చేశారు. భూస్వామ్య వర్గం కన్నెర్ర చేసినా లెక్క చేయలేదు. భూ గరిష్ట పరిమితి దాటిన వారు భూములు ప్రభుత్వానికి అప్పజెప్పాలనే విధానాన్ని రూపొందించారు. భూ సంస్కరణల స్ఫూర్తికి తనే ఆదర్శంగా నిలవాలని తన స్వంత భూమి 800 ఎకరాలు ప్రభుత్వానికి స్వాధీనం చేశారు. ఆ భూమిని 479 మంది లబ్ధిదారులకు అందేలా చూశారు. పివి చరువ వల్లనే తెలంగాణలో పేదవాళ్లకు భూమి లభించింది. 93% పైబడి చిన్న కమతాలున్న రైతుల వ్యవసాయ వ్యవస్థ శ్రీ పివి గారి నేతృత్వంలో జరిగిన భూ సంస్కరణల కారణంగానే ఏర్పడ్డది. భూ సంస్కరణలను చిత్తశుద్ధితో అమలు చేసినందుకు, ముల్కీ రూల్స్ను సమర్థించినందుకు తదనంతరం ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించారు. అయినా శ్రీ పివి నరసింహారావు గారు చలించలేదు. తన నిబద్ధతను ఏనాడు కోల్పోలేదు. రాష్ట్ర మంత్రిగాను, కేంద్ర మంత్రిగాను ఏ శాఖ నిర్వహించినా అందులో సంస్కరణలు ప్రవేశపెట్టిన సృజనశీలి, నిత్య సంస్కరణాభిలాషి శ్రీ పివి నరసింహారావు గారు. అనన్య సామాన్యమైన మేధో సంపత్తి,
సామాజిక సమస్యల పట్ల లోతైన అవగాహన ఉన్న పివి గారు వివిధ శాఖలలో అనేక అభివృద్ధికరమైన సంస్కరణలు ప్రవేశపెట్టారు. రాష్ట్ర విద్యామంత్రిగా గురుకుల పాఠశాలలు ప్రారంభించారు. కేంద్రంలో మానవ వనరుల శాఖ మంత్రిగా నవోదయ పాఠశాలలు నెలకొల్పారు. ఈ విద్యాలయాలు గ్రామీణ విద్యార్థులకు నేటికీ ఉచితంగా ఉన్నత ప్రమాణాల విద్యను అందిస్తూ ఉన్నాయి. ఈ విద్యాలయాల్లో శిక్షణ పొందిన వారెందరో ఉన్నత స్థాయి పదవులు పొందారు, ఉన్నత ఉద్యోగాల్లో రాణించారు, నేటికీ రాణిస్తూ ఉన్నారు. 7 నుండి 10వ తరగతి వరకు మధ్యన ఉండే తరగతులలో డిటెన్షన్ పద్ధతిని రద్దు చేశారు. పిల్లలు జీతగాళ్లుగా, బాల కార్మికులుగా, డ్రాప్అవుట్స్గా మిగిలిపోతున్నారనే ఉద్దేశంతో మానవీయ కోణంలో ఆలోచించి ఆయన ఈ సంస్కరణలు చేశారు. అన్ని కోర్సుల అకాడమిక్ పుస్తకాలన్నీ తెలుగులో లభించాలనే ఉద్దేశంతో తెలుగు అకాడమీని నెలకొల్పారు. జైళ్ల మంత్రిగా బహిరంగ జైళ్ల విధానం ప్రవేశపెట్టారు. శిక్షార్హులలో, ఖైదీలలో పరివర్తనకు ఓపెన్ జైలు ఉపయోగపడతాయని విశ్వసించిన మానవీయ మూర్తి శ్రీ పివి నరసింహారావు గారు విదేశాంగ మంత్రిగా ఇజ్రాయెల్ను గుర్తించి ఆ దేశంతో ప్రప్రథమంగా దౌత్య సంబంధాలు నెలకొల్పారు. దేశీయాంగ మంత్రిగా, రక్షణ మంత్రిగా విధానపరంగా అనేక కొత్త పుంతలు తొక్కారు. అధ్యక్ష, పివి గారి వ్యక్తిత్వం ఒక సహస్రదళ పద్మం. అనేక కోణాలున్న సమున్నత వ్యక్తిత్వం. పివి బహుభాషా కోవిదుడు, మహోన్నత సాహిత్యవేత్త. బాలగంగాధర తిలక్, పండిత గోవిల వల్లం పంత్, కెఎం మున్షి, జవహర్లాల్ నెహ్రూ వంటి వారి సరసన లెక్కించదగిన అఖండమైన పాండిత్యం ఉన్నవాడు. తెలుగు, సంస్కృతం, మరాఠీ, కన్నడం, ఉర్దూ, పర్షియన్ మొదలైన భారతీయ భాషలతో పాటు ఇంగ్లీషు, ఫ్రెంచ్ వంటి విదేశీ భాషలలో కూడా అనర్గళంగా ప్రసంగించగలిగిన మహాపండితుడు. రాజకీయాలలో మునిగి తేలుతూనే కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు రచించిన 1000 పడగలు అనే బృహన్ నవలను హిందీ భాషలోకి సహస్ర ఫన్ పేరుతో అనుసృజించారు. అందరూ 1000 పడగల నవలకు పివి గారు చేసింది అనువాదం అనుకుంటారు, కానీ అది అనుసృజన అని స్వయంగా విశ్వనాథ సత్యనారాయణ గారే పేర్కొన్నారు. 1000 పడగల నవల అనేక పాత్రలు, సన్నివేశాలతో ఒక ఇతిహాసం వలె ఉంటుంది. క్లిష్టతరమైన ఈ నవలను పివి అనుసృజన చేసిన తీరు చూస్తే హిందీ నుంచి తెలుగులోకి నేను అనువాదం చేశానా అనేంత గొప్పగా ఉన్నదని విశ్వనాథ సత్యనారాయణ గారు అంతటి వారు అంతగా ప్రశంసించారంటే పివి గారి పాండిత్యం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. 1000 పడగల నవలను బ్రిటిష్ సామ్రాజ్యవాదం మీద తిరుగుబాటుగా శ్రీ పివి గారు అభివర్ణించారు. అబలా జీవితం అనే మరాఠీ నవలను తెలుగులోకి అనువాదం చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో తన అనుభవాలకు అక్షర రూపాన్ని ఇస్తూ గుల్లరామవ్వ అనే అత్యద్భుతమైన కథ వారు స్వయంగా రాశారు. ఈ కథలో ఆనాడు తెలంగాణలో రామవ్వ వంటి సామాన్యులు చేసిన త్యాగాలను గొప్పగా చిత్రించారు. ఇంకా ఎన్నో కథలు, పద్యాలు, గేయాలు, నవలికలు రాశారు. ఆయన ఉపన్యాసాలలో భాషా సాహిత్య పరిమళాలు గుబారించేవి. ఆయన అసమాన పాండిత్యం అద్భుత తేజస్సుతో ప్రకాశించేది. విశ్వనాథ సత్యనారాయణ గారికి, డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారికి జ్ఞానపీఠ పురస్కారాలు లభించడం వెనుక, కాళోజీ నారాయణరావు గారికి పద్మవిభూషణ్ బురుదు రావడం వెనుక పివి గారి కృషి దాగి ఉంది. మన వాళ్ళ ప్రతిభ జాతీయ స్థాయిలో వెలుగులోకి రావడానికి శ్రీ పివి గారే వారధి అయ్యారు. ఒక చిన్న గ్రామంలో పుట్టి విద్యార్థి దశలోనే నిజాం రాజుకు వ్యతిరేకంగా ఉద్యమం చేసినందుకు విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరణ చేసినా కూడా పివి గారు వెరవలేదు. పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర వెళ్ళి నాగ్పూర్, పూణేలో ఇంటర్, బీఎస్సీ, లా డిగ్రీలలో అత్యున్నత శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యారు. ఆనాడు ప్రముఖ న్యాయవాది, గొప్ప రాజకీయవేత్త అయిన బూర్గుల రామకృష్ణరావు గారి దగ్గర జూనియర్ లాయర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పటికీ పివి గారు పత్రికా సంపాదకత్వం పట్ల, రామానంద తీర్థ నాయకత్వంలోని స్వతంత్ర పోరాటం పట్లనే మొగ్గు చూపించారు. అద్భుతమైన గ్రహణ, ధారణ శక్తి పివి సొంతం. పేదల పట్ల సానుభూతి, ప్రయోగశీలత, పార్టీ పట్ల, ఆదర్శాల పట్ల అంకిత భావంతో పివి గారు రాజకీయ ప్రస్థానం సాగించారు. గాంధీ నెహ్రూల పట్ల ఆరాధనా భావం, అసమాన పాండిత్యం, అసాధారణమైన అభివ్యక్తి, సృజనశీలం ఆయనను ఉన్నత పతనంలో నడిపించాయి. ఎన్నో శిఖరాలు ఎక్కించాయి.
1991లో ఎన్నికలలో పోటి చేయకుండా హైదరాబాద్ తిరిగి రావడానికి సిద్ధంగా ఉండిన పివి గారు రాజీవ్ గాంధీ గారి దారుణ హత్యానంతరం అఖిల భారత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులై దేశ ప్రధానిగా సర్వోన్నతమైన పదవిని అధిష్టించారు. ప్రధానిగా భారతదేశాన్ని ప్రపంచ పరిణామాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంలో అసమానమైన ప్రతిభతో పాటు విమర్శలకు వెరవని సాహసాన్ని ప్రదర్శించారు. అటువంటి మహనీయుడికి తెలంగాణ ముద్దుబిడ్డకు, ప్రపంచ మేధావికి, బహుభాషావేత్తకు, అపర చాణక్యుడికి, ప్రగతిశీలికి, సంపన్న భారత నిర్మాతకు, జాతిరత్నమై భాసిలిన నాయకునికి మరణానంతరం భారతరత్న పురస్కారం ఇచ్చి భారత జాతి తనను తాను గౌరవించుకోవాలి. ఇప్పటికే ఆలస్యం అయింది. పివి శత జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్న ఈ సందర్భంలో వచ్చే పార్లమెంట్ సమావేశాలలో భారతరత్న బిరుదు ప్రకటించడం సముచితంగా ఉంటుంది. అధ్యక్ష, దీనికి సంబంధించినటువంటి తీర్మానం తమరి అనుమతితో. తెలంగాణ బిడ్డ, దక్షిణాది నుంచి తొలిసారి ప్రధాని పదవికి ఎన్నికైన రాజనీతిజ్ఞుడు, నూతన ఆర్థిక సంస్కరణల సారథి, అరుదైన దౌత్యనీతి కోవిదులు, బహుభాషావేత్త, దేశ ప్రగతికి ఉజ్వలమైన దారులు నిర్మించిన మహోన్నత దార్శనికుడు, భారత రాజకీయాలలో మేరునాగ ధీరుడు, అసాధారణ ప్రజ్ఞాశాలి శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు గారికి మరణానంతరం భారతరత్న పురస్కారం ఆయన శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రకటించాలని, పార్లమెంటు ప్రాంగణంలో ఆ మహనీయుని విగ్రహాన్ని, చిత్తరువును ప్రతిష్ఠించాలని, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి శ్రీ పివి నరసింహారావు గారి పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నది. అధ్యక్ష, సభా నాయకుడిగా తమరి అనుమతితో నేను తమరికి కూడా ఒక విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. పివి నరసింహారావు గారు నేను ఇందాక వివరించినట్టుగా దేశానికి, మన రాష్ట్రానికి కూడా అనేకమైన సేవలు చేశారు. సుదీర్ఘకాలం పాటు శాసనసభ్యుడిగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, భాషావేత్తగా అనేకమైనటువంటి సేవలు అందించారు అధ్యక్ష. కాబట్టి వారి తైలవర్ణ చిత్రం మన శాసనసభలో కూడా వారి గౌరవానికి తగు రీతిలో తమరు ప్రతిష్ఠింపజేయాలని, మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి ఘనమైనటువంటి ఫంక్షన్ నిర్వహించాలని వినయపూర్వకంగా తమరిని అభ్యర్థిస్తున్న అధ్యక్ష. తమరు ప్రకటిస్తారని కూడా తమ ప్రకటన కోసం ఆశిస్తూ నేను విరమిస్తా ఉన్నా అధ్యక్ష. గౌరవ సభా నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి గారు,